ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పన్ను పీకారు, మామూలు పన్ను అయినా జ్ఞానదంతమైన పన్ను పీకేశారు. పన్ను పీకిన తర్వాత ఏమంటే రక్తం వస్తుంటుంది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే డాక్టర్ కాటన్ పెట్టి కొరికి పెట్టమంటారు. ఆ కొరికి పెట్టిన కాటన్ని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్, అరగంట నుంచి గంట వరకు అలానే కొరికి ఉంచండి. ఊరికే మాట్లాడడము, దాన్ని తీసి రక్తం వస్తుందో లేదో చూసుకోవడం, ఏలు పెట్టి చూడడము, ఇట్లాంటివి చేయనే చేయకూడదు, అస్సలు చేయకూడదు. సో పన్ను తీసిన తర్వాత దాని మీద కొరుకుంచడం, తర్వాత ఒక గంట సేపు కొరుకుంచారంటే రక్తం ఆటోమేటిక్గా ఆగిపోతుంది, రక్తం గడ్డగట్టిపోతుంది. లేసుగా ఒక్కొక్కసారి సన్న దారలాంటి రక్తం వస్తూ ఉంటుంది, దాని గురించి వరి కావద్దు. ఉమ్ము మింగేయండి ఆ రోజంతా, పన్ను పీకిన రోజు కంప్లీట్గా ఉమ్ము వస్తే మింగేస్తూ ఉండండి. ఊస్తూ ఉంటే ఏమవుతుందంటే నెగిటివ్ ప్రెషర్కి, తూవని ఊసినప్పుడు నెగిటివ్ ప్రెషర్ వస్తుంది, రక్తం మళ్ళీ ఆ రక్త గడ్డ గట్టు ఉంటుంది కదా, ఆ రక్తపు గడ్డ ఊడిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ రక్తం వచ్చి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో పళ్ళు పీకిన తర్వాత ఫస్ట్ ఆ కాటన్ కొరికి పెట్టడం, రెండు ఉమ్ము ఊయకూడదు, ఉమ్ము మింగేయాలి. ఆ రోజంతా 24 గంటల పాటు వేడి ఆహారం తీసుకోకూడదు, నీళ్లు పుక్కలిచ్చకూడదు. మింగండి, అవసరమైతే ఊయండి, అంతేగాని నీళ్లు పుక్కలిచ్చి బాకండి. తర్వాత బ్రషింగ్ చేసేది, పన్ను తీసిన దగ్గర బ్రషింగ్ చేసేటప్పుడు స్లోగా బ్రషింగ్ చేయండి, లేదా సాఫ్ట్ ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ లాంటిది తీసుకొని చిన్నగా బ్రషింగ్ చేయండి, లేదంటే ఆ రోజు వరకు ఆ పక్క బ్రషింగ్ చేయబాకండి. ఒక 2-3 రోజులు మానేదానికి టైం పడుతుంది. సో పన్ను తీసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే టెంకాయ నీళ్ళు, పన్ను దిగానే బయట పోయి టెంకాయ నీళ్ళు తాగుతారు. టెంకాయ నీళ్ళు తాగేది స్ట్రాతో తాగినప్పుడు ఏమవుతుంది అంటారు కదా, అది నెగిటివ్ ప్రెషర్ వస్తుంది, నెగిటివ్ ప్రెషర్కి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో టెంకాయ నీళ్ళు ఎటువంటివి తాగాలంటే తాగండి, గ్లాసులో పోసుకొని తాగండి. చాలామంది ఏమంటే ఐస్ క్రీమ్ తినడం చాలా ఇంపార్టెంట్, పన్ను తీసినాక ఐస్ క్రీమ్ తినాల్సిందే అంటారు. పన్ను తీసిన తర్వాత చల్లటి ఆహారం తీసుకోవాలి, మీకు కావాలంటే షుగర్ లేకపోతే ఐస్ క్రీమ్ తినండి, ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే దానికంటే ముఖ్యము, పన్ను తీసిన సైడ్, జ్ఞానదంతమైన మామూలు పన్ను అయినా తీసిన వైపు మన చేతిగుడ్లో కానీ దీంట్లో గుడ్డలో కానీ ఐస్ పెట్టి బుగ్గ మీద ఐస్తో మన కాపడంలాగా పెట్టండి. ఒక 1 or 2 hours పెట్టారంటే ఆ పక్క వాపు రాకుండా ఉంటుంది. ఇవన్నీ గట్టి పళ్ళు, జ్ఞానదంతాలు ఇట్టాడు తీసినప్పుడు ఒక్కొక్కసారి కుట్టు కూడా వేస్తారు, వారం తర్వాత వచ్చి ఆ కుట్టు తీర్చుకోవాల్సి ఉంటుంది. పళ్ళు పీకేశారు, రూట్ కెనాల్ చేస్తారు, పళ్ళు కట్టేశారు, ఇక్కడికి అయిపోయింది పని అనుకుంటారు మామూలుగా, యూజువల్గా చాలామంది అనుకునేది. కానీ యాక్చువల్గా అక్కడికి అయిపోయింది డెంటిస్ట్ ట్రీట్మెంట్ పని మాత్రమే, ఇక్కడి నుంచి జాగ్రత్త తీసుకోవాల్సింది మీరే. అక్కడికి ట్రీట్మెంట్ అయిపోయిందే కానీ మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే చేసిన ట్రీట్మెంట్ డాక్టర్ ఎంత బాగా చేసినా, ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా మీకు చేసిన ట్రీట్మెంట్ నిలబడాలంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో ఇప్పుడు చూద్దాం. డెంటల్ ట్రీట్మెంట్ ఏందో సపోజ్ మీకు చెయ్యి ఇరిగింది అనుకోండి, ఏం చేస్తారు, కట్టు కట్టేసరికి కట్టేస్తారు, ఏది దాదాపు 4-5 వారాలు కట్టు పెట్టేస్తారు, ఆ తర్వాత కూడా చిన్నగా మూవ్ చేయమంటారు. అదేవిధంగా మన నోట్లో ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా మానేదానికి టైం పడుతుంది. వెంటనే ట్రీట్మెంట్ చేసిన మరుసటి రోజే మీరు పోయి దాని మీద అన్ని కొరికి తినచ్చు అనుకోబాకండి, కొద్దిగా టైం పడుతుంది. సపోజ్ సాఫ్ట్ టిష్యూ అనుకోండి, చిగురు ఇటువంటివి మానాలంటే 1 to 2 weeks టైం పడుతుంది. అదే ఎముక మానాలంటే 6 to 9 weeks టైం పడుతుంది. సో ఈ టైంలో మీకు ట్రీట్మెంట్ సపోజ్ రూట్ కెనాల్ చేసినా, పన్ను తీసినా, లేదు పళ్ళు కట్టినా, ఆ ఏరియాలో కొద్దిగా డిస్టర్బెన్స్, కంఫర్ట్ ఉండకపోవచ్చు. వాటి మీద గట్టివి తినబాకండి, అవి ఎంత బలంగా ఉంటాయో వాటి శక్తిని చూసేదానికి ప్రయత్నం చేయబాకండి. సాఫ్ట్ డైట్ పాటించండి ఒక 6 weeks వరకు, ఏ ట్రీట్మెంట్ డెంటల్ ట్రీట్మెంట్ చేసినా కూడా. తర్వాత మత్తు ఇచ్చుంటారు, ఇది చాలా చాలా ముఖ్యం. పంటికి మత్తు ఇచ్చుంటారు, కింద దవడ అయితే పర్టికులర్గా ఆ మత్తు 4 to 5 hours ఉంటుంది. ఆ జ్ఞాన ఆ దవడకి ఇచ్చిన మత్తు 4-5 hours ఉంటుంది. ఈ టైంలో మేమేం చూస్తామంటే చాలామంది పెదము, నాలుక, బుగ్గ ఇవన్నీ కూడా మత్తులో ఉంటాయి, కొరికేసుకుంటారు తెలియకుండా. ఏదో అది తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది మత్తు తగ్గేటప్పుడు, తెలియకేటప్పుడు కొరికేస్తారు, కొరికేసి పుండు అయిపోతుంది. అలా కాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వేడి ఆహారం, ఏ డెంటల్ ట్రీట్మెంట్ చేసినా మత్తు ఇచ్చి మత్తు పూర్తిగా తగ్గిందాక వేడి ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఎంత వేడి ఆహారం నోట్లో వేసుకుంటున్నారో మీకు తెలియదు ఆ మత్తు వల్ల, కాలి అక్కడ బొబ్బు గట్టిపోయినా కూడా మీకు తెలియదు.